మొదటి దూరం ఆలస్యం వగయంతలు ఇవాళ చాలా మంది యువతరం ప్రధానంగా ఎదుర్కొంటున్న సంక్షోభం జేబులో పెన్ను కాగితం ఉండకపోవడం. ఈ వింటున్న వాళ్ళు ఎవరైనా వెంటనే పెన్ను కాగితం జేబులో పెట్టుకుంటే నా జన్మ ధన్యమైనట్టే. పెన్ను కాగితం లేకపోవడం పెద్ద జబ్బు ఇవాళ, అది అవమానంగా భావిస్తారు. ఫోన్ ఉందంటాడు, ఏమిటి ఫోను, మాట మాట టిక్ టిక్ అని మోగుతుంది, వాట్సాప్ అయినా మోగుతుంది, ఫేస్బుక్ వచ్చినా మోగుతుంది, మెసేజ్ వచ్చినా మోగుతుంది, నువ్వు రిమైండర్ పెట్టినా మోగుతుంది, ఎందుకు చూస్తావా పెద్ద మనిషి. అనుకున్న పనిని ఆలస్యంగా చేయడం అనేది పెద్ద జబ్బు ఇవాళ. అసలు ఆ పనికి సమయమే అనుకోరు మహానుభావులు అంటారు వీళ్ళు. అసలు ముందు అనుకోలేదు చేయకపోవడం ఒక లక్షణం, అనుకోనే అనుకోడు, నేను అనుకోలేదుగా అంటాడు. ఎందుకు అనుకోలేదు అంటే అనుకుంటే చేయాలి కదా, అందుకని అనుకోలేదు, గొడవలేదు, వీడు మహర్షి కాదు దేవర్షి, అసలు అనుకోవడమే మానేసేట. అనుకుంటే చేయాలి కదా, అనవసరంగా ఒత్తిడి వస్తుంది. కొంతమందికి పుస్తకం ఎదురుగా పెట్టుకుంటే చదువుకోవచ్చు కదా అంటే ఎదురుగా పెట్టాడు, ఎందుకంటే పెట్టుకుంటే చదవాలి కదా, దాన్ని మూల పెట్టేస్తాడు, గుర్తు రాకూడదు. అసలు బాధ్యత కలిగిన వాడు ఎలా ఉంటాడు, చదవాలి అనుకున్నప్పుడు పోనీ చదవాలని అనిపించకపోయినా పుస్తకం ఎదురుగా పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఏమవుతుంది, రెండు నిమిషాలు ఒకసారి దాన్ని కేసు చూస్తుంటే ఇది ఒకటి ఉంది ఇక్కడ, ఇది ఒకటి ఉంది, దాని మొహం నేనైనా చూడాలి, నా మొహం అదేనా చూడాలి, పావుగంటకైనా అనిపిస్తుందిగా. ఇప్పుడు ఎదురుగా ఓ మనిషి కూర్చుంటేనండి, దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఎవరైనా ఎంతసేపు మాట్లాడుకుండా ఉంటామండి, మౌనంగా ఉంటాం, ఉండలేం కదా, ఏదో మాట కలపాలి కదా. అలాగే మనం అనుకున్న పనికి సంబంధించిన వస్తువు మన ఎదురుగా ఉందనుకోండి, అది మంచం మీదో బల్ల మీదో కనపడుతూ ఆ పని చేస్తాం ఖచ్చితంగా, అది ఎదురుగా పెట్టుకోవాలి. ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే అసలు మనసులో ఉద్దేశంలోనే ఎప్పుడు చేద్దాం, వీలైనప్పుడు మనకి డబ్బులు ఏమైనా వస్తాయా రానప్పుడు ఎందుకు డబ్బులు వస్తేనే చేస్తాడు. ఈ ఆలస్యాలు పెంచుకుంటూ పోవడం వల్ల, ఈ వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల మనిషికి అనవసర ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడో అప్పుడు ఆ పని చేయక తప్పదు కదా. నిజంగా పోని నిజాయితీగా ఆలోచించి ఈ పని అవసరం లేదు లేదా నాకు ఇష్టం లేదు నేను చేయనంటే ముందే చెప్పి నేను చేయాలని తీసేసే పని చేస్తానంటావు చేయవు. ఇప్పుడు నేను నమ్ముకున్నవాడి పరిస్థితి, అందుకని ఒప్పుకున్నామంటే చేసి తీరాలి, లేదు ముందే చెప్పేసే నా వల్ల కాదు, గొడవ లేదు, ఆధునిష్ఠూరం మంచిది. ఉప్పుకుండా చేసి తీయడం వల్ల ప్రయోజనం ఏమిటి, చాలామందికి ఆలస్యం ఎందుకు అవుతుందో గమనించండి. వీళ్ళ యువతరంలో ఒక ప్రధానంగా లోపం ఏంటంటే, యువతరమే కాదు పెద్దవాళ్ళు కూడా పని చేస్తూ ఏదో ఆలోచన రాగానే పని మానేసి ఆలోచిస్తూ ఉంటారు, పని వాయిదా వేసేస్తారు, ఆలోచన ఆలోచిస్తూ కూర్చుంటారు. ఏ పని చేస్తున్నా సరే ఆలోచనలు వస్తూ ఉంటాయి మధ్యలో, మనసు గాలివాట మొదట్లోనే చెప్తున్నాం మనం, ఆలోచనలు ఎప్పుడు వస్తాయి. అసలు ఆలోచన రాకపోతే మనసు లేనట్టే లెక్క మరణించినట్టే. మనస్సు ఎప్పుడు తనను తాను జీవింపజేసుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటుంది. శరీరం మీద మనస్సు ఆధారపడింది, శరీరం మనస్సుమే ఆధారపడలేదు, మనస్సే శరీరం మీద ఆధారపడింది. ఎందుకంటే మనస్సు అనేది విడిగా ఉండలేదు ఒక శరీరం ఉంటే తప్ప. అందుకని శరీరానికి ఆయుర్దాయం పెంచి, శరీరానికి ఆకలి పుట్టించి అన్నం తిను అన్నం తిను, శరీరం కోసం కాదు జీవుడు కోసం కాదు దానికోసం అన్నం తిను, ఇది పెరుగుతూ ఉంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆశలు కూడా మనస్సే పెంచి, ఇంకా పెంచుకో, కారు కొనుక్కో, వెనకాల కూర్చో, ఆ రెండు కార్లు కొనుక్కో, బిఎండబ్ల్యూ కొనుక్కో, అప్పులు పాలైపో, సర్వనాశనం అయిపో, వీడింతా సర్వనాశనమే, ఆరోగ్యం పడే చచ్చిపోయి ఈ మనసు పైకి వెళ్ళిపోతుంది, ఈ శరీరం ఇక్కడ మిగిలిపోతుంది. ఈ పైకి వెళ్ళిపోయే జీవుడు అంటే మనస్సే, ఇది ఉన్నంతకాలం శరీరాన్ని రెచ్చగొట్టేస్తుంది, నిలబడే చోటు నిలబడదు. ఇది పడుకున్నవాడు లేద్దామని చూస్తాడు ఆ మనస్సు, పడుకో లేచి ఏం చేస్తావు అంటున్నాను, ఇప్పుడు పడుకుంటాడు ఎందుకంటే దానికి పడుకోవాలని ఉంది. అంతే మైండ్ మేనేజ్మెంట్ ముఖ్యమని చెబుతున్నాను నేను. ఆలస్యం ఎందుకు అవుతుందంటే పని మానేసి మనం ఆలోచన ఆలోచన చేస్తాం, ఆలోచనే వాయిదా వేసి పని చేయాలి. ఓ పని చేస్తున్నాం, వేరే ఆలోచన ఏదో వచ్చింది, చెంపమే కొట్టినట్టే, ఇప్పుడు ఎందుకది మధ్యాహ్నం కదా పన్నెండింటికి అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు 9 అయింది, 9 ఆలోచన ఎందుకు, ఇప్పుడు పని చేయాలి కదా, మనం ఎదురుగా ఉంది కదా, ఆ పని చేయాలి కదా. చాలామంది చూడండి స్నానానికి నీళ్ళ గదిలోకి వెళ్ళి గంట అయినా రారు మహానుభావులు, ఆడాళ్ళు అయితే వేరే విషయం, మొగాళ్ళు కూడా ఏం చేస్తాడు ఈయన గంటసేపు అక్కడ, ఆలోచన పాటలు ఇంకా నయం, అక్కడ ఫోన్ మాట్లాడేవాళ్ళు కూడా ఉంటే వారికి నమస్కారం. ఇంకా మహర్షులు అంటే వాళ్ళే, అంత నీటి జల్లులో కూడా ఐప్యాడ్ వదలలేని వాడు ఉంటే వాడు జన్మాంతర సుకృత నిజంగా మహాయోగి అనమాట, వాడు చూస్తేనే పుణ్యం. ఇంకా అంతవరకు రాలేదు మన వాళ్ళు, కనీసం అక్కడైనా బయటపడుతున్నారు. అక్కడ కూడా స్విచ్ ఆఫ్ చేసి 96 బేతాళుడు లాక్స్ అన్ని పెడతారు, దానికి బేతాళుడికైనా దొరుకుతుంది కానీ మనకు దొరకదు, ఎందుకంటే తండ్రి చూస్తాడేమో ఫోన్ అని బెంగ. ఒకవేళ పొరపాటున ఏమైనా ఇలా అన్నామంటే అక్కడ ఏదో కోడ్ అని వస్తుంది, అది కూడా మంచం కోడ్లో మనకు తెలియదు, అది అందులో 100 రహస్యాలు ఉంటాయి, తెలియని వాళ్ళందరికీ తెలుస్తాయి, తల్లిదండ్రులకు తప్ప. తెలియవలసిన అవసరం లేని వాళ్ళందరికీ తెలుస్తాయి, తల్లిదండ్రులకు తెలియదు.
ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవుతుందో గమనించండి. స్నానం చేస్తూ చాలా మంది ఆలోచిస్తారు, దానివల్ల ఒళ్ళుతో కూడా మర్చిపోతాడు ఈ సన్నాసి, మొహం కడుక్కొని బయటకు వచ్చేస్తాడు, అసలు తుడుచుకోవడం కూడా సగం మర్చిపోతాడు. ఏదో ఆలోచన పెట్టుకున్నాడు, ఆ ఆలోచన మానేసి పూర్తిగా ఒంటి మీదే దృష్టి పెడితే శుభ్రంగా స్నానం చేసి ఏ రోగము రాకుండా సుఖంగా ఉండొచ్చు. ప్రతి అవయవం తోముకున్నావా లేదా, శుభ్రంగా తుడుచుకున్నావా లేదా అని పెడితే మన ఒళ్ళు ఇంక ఇంకేం ఏ దేశానికి ఏ సేవ చేయగల మన ఒళ్ళు శుభ్రంగా వస్తాం బయటికి. పావు గంటలో వస్తాం ఎక్కువ కల్లా, మీకు పట్టిన ఇంకో అరగంట ఎక్కువ అంతా కూడా ఆలోచన వల్లే పడుతుంది. మీరు ఆలోచించి చూడండి, ఏ పనైనా ఆలస్యం ఏంటంటే కారణం ఆలోచన. ఆలోచనలు వాయిదా వేయాలి, పని చేసేయాలి. మనం పని వాయిదా వేసి ఆలోచనలో పడడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఆ పని సమయం అయిపోయింది అప్పుడు ఏం చేస్తాడు, 5 నిమిషాల్లో చేయాలి. 50 నిమిషాల పని 5 నిమిషాల్లో ఎలా అవుతుందండి, కంగారు వచ్చేస్తుంది వెంటనే. ఇంకా అక్కడి నుంచి నేను ఏమిటి ఈ మధ్య ఏమీ అనుకున్నా ఏమీ అవ్వట్లేదు, వీడు ఎవడో శనిగడ దొగులుతాడు, నువ్వు అభిషేకం చేయమంటాడు, అనుకున్నది ఏది అవ్వట్లేదు, ఈయన ఏమైనా బ్రహ్మదేవుడు అనుకుంటే అయిపోవడానికి ఎందుకు అవ్వాలి, బ్రహ్మదేవుడు కూడా అవ్వలేదు. ఎందుకు వస్తుంది ఇలాగా, నా 3-4 సార్లు జరిగేసి జాతకం మీద నమ్మకం వెంటనే. అంటే జాతకాలు నమ్మే వాళ్ళు కూడా మీరు బాగా గమనించండి, ఎందుకు ఇంత ఆధారపడిపోతారు, నమ్మడం తప్పు కాదు. ఏడాది ఒకసారి చూసుకోవచ్చు, రాజపూజ్యం అవమానం ఆదాయం ఏవి లెక్కలేసుకొని దాని ప్రకారం ఉండకపోవచ్చు. మాస ఫలాలు, వార ఫలాలు, దిన ఫలాలు ఏమిటి దరిద్రం అంతా? నెలకోసారి కాదు, వారానికోసారి, రోజు రోజు మారిపోతుంది జీవితం. అంత భయపడిపోతున్నారు మనుషులు వేళ. ఆ భయం ఎందుకు వస్తుంది, బలహీనత కారణంగా. బలహీనత ఎక్కడ వచ్చింది, పనులన్నీ వాయిదా వేశావు, ఒక్కసారి వచ్చి మీద పడ్డాయి, అవి కాలేదు, ఆందోళన వచ్చింది వెంటనే. మనిషి ఎలా ఆలోచిస్తారంటే స్వార్థంతో, ఈ ఆందోళన కారణం నేను కాదు, నేను భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాను, తోసేస్తాడు దాని మీదకి, మీకు ఆనందంగా ఉంటుంది. అందుకే చెప్పేవాడు కూడా అదే చెబుతాడు, భరణం వల్ల అందరికీ ఆలస్యాలు అవుతూనే ఉంటాయి. అవో అందరికి అవో, వీడికి అవుతున్నాయి, వీడు శనిగాడు. భరణ నక్షత్రానికైనా ఆలస్యం అవడానికి సంబంధం లేదు, వీడు బుద్ధి అది. అందుకని మనం అంకెలు మార్చుకోవడం, అక్షరాలు మార్చుకోవడం ముఖ్యం కాదు, బుద్ధి మార్చుకోవడం ముఖ్యం. ఇది ఆలస్యం ఒక ఇంత లేదు, అనుకున్న పనిని వెంటనే చేయాలని కైతే మీరు రాసుకోవాలి. దాన్ని ఈ పని చేయాలని పొద్దున్న చూసుకోవాలి, 9 టిఫిన్ చేశాక ఇవాళ ఈ పని చేసాక, ఇవాళ చేయాల్సిన పనులు లేడం, మొత్తం వారం రోజులు రాసుకుంటాం ఇవాళ చేయాల్సినవి ఏమిటి. ఒకవేళ అందులో 5-6 పనులు ఉన్నాయి చేయలేము నిజమే, రేపటికి ఏమైనా వాయిదా వేయచ్చా, 1-2 మిగిలిన చేసేద్దాం పని అని చూసుకోవాలి. కొంచెం ఇబ్బంది లేని వాయిదా వేసి అవసరమైన చేసేస్తే కొంత టెన్షన్ తగ్గిపోతుంది. అలా పెట్టు కూర్చుని ఏమిటో పనులు అవ్వట్లేదన్న పైగా మధ్య మతిమార్పు ఎక్కువైపోయింది. 30 ఏళ్ళ వాడికి మతిమార్పు ఎక్కువ అవుతుందా, ఎందుకు అవుతుందండి? కొంతమందికి జ్ఞాపక శక్తి అద్భుతమైన వరవండి, కొంతమంది కూడా ఈ పిచ్చి మాటలు చెప్తారండి. 1000 సహస్రావధానం చేసిన వ్యక్తిగా, 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించిన వ్యక్తిగా చెప్తున్న జ్ఞాపకం అనేది గుర్తు పెట్టుకుంటే ఉంటుంది తప్ప ఎవరికీ మామూలుగా ఉండదమ్మా, చాలా అజ్ఞానం విడిచిపెట్టండి. పెట్టుకుంటేనే ఉంటుంది, పెట్టుకోకపోతే ఉండదు. మేము కూడా గుర్తు పెట్టుకునే చెప్పాం పద్యాలండి, మాకేం అదృష్టవశాత్తు పయనించే ఊడి పడలేదు. దానికి చేయవలసిన సాధన అంతా చేసాం, రాక్షస సాధన చేసాం, చేసి 1000 వజ్యాలపైన అప్పగించబట్టి ధారణ బ్రహ్మరాక్షసుడని బిరుదు ఇచ్చారు, నాకు భయంకరమైన బిరుదు ఇచ్చారు. ఒక కాగితం లేకుండా, పుస్తకం లేకుండా కేవలం మెదడులో 1000 వజ్యాలు ధారణ చేయడం అంటే సామాన్యమైన విషయమా? 22 రోజుల పాటు నా మెదడు ఎలా చిట్టిపోయిందో కాకినాడలో సూర్యకళామందిరానికి తెలుసు, నా భార్య పిల్లలకి తెలుసు, ఎవరికి తెలుసు, నా తల్లికి తెలుసు, వాళ్ళు కూడా చూశారు. నేను అనుభవించింది నేను ఒక్కనే కదా, అంత సాధన చేశాం, అదే ఊరికి పయనించే అనుగ్రహం కురిసేయలేదు అక్కడ. అలా కురిస్తే చాలామంది అయ్యేవాళ్ళు కదా. ఆ సాధన రాక్షస సాధన చేయాలి దానికి. అది చేయక మనం ఏం చేస్తాం, చేయడం ఇష్టం లేక బద్ధకం కొద్దినో అది కొందరికి వస్తుందండి. అలా సహజంగా వాళ్ళ వంశంలో ఏం లేదు, మా వంశంలో ఎవరికి అవధానం లేదు, కనీసం కావ్యం లేదు, 7 తరాలుగా ఎవడో ఒక పద్యం అయ్యదా. వేదం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, వేరే విషయం, అవధానం లేదు, నాకు వచ్చింది. ఇది తెలుసుకోవాలి. మన ఆలస్యం వల్ల, మన ఆలోచనల వల్ల, మన బద్ధకాల వల్ల, మన కృషి లోపం వల్ల జరుగుతుంది.